అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథాకాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు బారిస్టర్ పార్వతీసన్ నవల క్రితం భాగంలో ఎడింబరా నగరంలోని ఒక జంట పార్వతీశాన్ని మరికొంతమంది ఆంధ్రదేశం నుంచి వచ్చిన స్నేహితుల్ని వాళ్ళింటికి టీ పార్టీకి పిలవడం అందులో ఆంధ్రదేశం నుంచి వచ్చిన ఓ కథను అక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక మూర్ఖత్వంతో కాస్త తింగరగా ప్రవర్తించి ఆ జంటను ఇబ్బంది పెట్టడం ఇంతవరకు విన్నాం కథ ఇలా కొనసాగుతుంది రోజున ఏదో సెలవు వచ్చింది కాలేజీ ఆఫీసులు ఫ్యాక్టరీలు వగేర సమస్తం మూసేశారు ఏటేటా వచ్చే సెలవేనటది ఆ రోజున పొరుగుళ్ళకు పోయే వాళ్లతో రైళ్లు కిక్కిరిచి ఉంటాయి ఏ రైల్ స్టేషన్లో చూసినా స్టేషన్ నిండా జనమే ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జనసమూహాలతోటి హోటళ్లకు సినిమాలకు విహార స్థలాలు వినోద స్థలాలు క్రీడా స్థలాలు వ్యాహ్యాలికి వెళ్లే కొండలు పార్కులు ఎక్కడ చూసినా నేల ఈనినట్టు స్త్రీ పురుషార్థులతో బాలబాలికలతో నిండిపోయి ఉంటుంది చిత్రం ఏమిటంటే ఇంత జనసంబర్ధం ఉన్నా ఎక్కడ త్రొక్కిసలాట కానీ ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం కానీ చిల్లర దెబ్బలాట్లు కానీ ఒకళ్ళనొకళ్ళు మాటా మాట అనుకోవడం కానీ కనిపించదు ఇంతమంది ఉన్న మన తీర్థాల్లో ప్రజల్లో లాగా ఇక్కడి జనం మైమరిచి సంచరించరు అందరూ ఏక కంఠంతో మాట్లాడినా శబ్దమైనా వినపడదు అక్కడక్కడ నవ్వులు మట్టుకు వినపడతాయి జనసమూహం ఊరంతా బలాదూరు తిరిగేవారు తిరుగుతూ ఉంటే ఆరు బయట ఆడుకునే ఆటలు టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడుకునే ఆడుకునేవాళ్ళు సెలవు రోజులు గనుక రోజంతా ఉండే సినిమాలకు వెళ్ళేవారు కబుర్లు చెప్పుకుంటూ రోడ్లంటా తిరిగేవాళ్ళు బట్టలు వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల తలుపుల వెనకాల అందంగా అమర్చబడిన వస్తువు సముదాయాన్ని గంటల తరబడి చూస్తూ నిలబడే స్త్రీ జనం వీళ్లను చూస్తూ ఆనందించే నాబోటి ఏకాకులతో రోడ్డు కిటకిటలాడుతూ ఉన్నాయి మరికొందరు కొంచెం నడివయస్సు వాళ్ళు వయస్సు ముదిరిన వాళ్ళు ఒక పబ్లిక్ హౌస్లోకి వెళ్ళి అక్కడ కొంచెం మద్యపానం చేస్తూ స్నేహితులతో ఓ గంట గడిపి అక్కడి నుంచి మరో చోటికి అక్కడి నుంచి మళ్ళీ మరో చోటికి ఇలా గంటకొక పబ్బు చొప్పున మారుతూ ఆ రోజంతా గడిపే సోదరులు కొందరు అన్ని గంటలు మద్యపానం చేసినా మన వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయడం దెబ్బలాడడం హద్దులు మీరి ప్రవర్తించడం సాధారణంగా కనిపించదు మేము అంటే మన దేశస్థులు ఇంట్లో చదువుకుంటూ కూర్చునో స్నేహితులు ఇళ్లకు వెళ్ళో కాలక్షేపం చేసుకుంటూ సాయంత్రం కొండ మీదకు బయలుదేరాం నేను బయలుదేరి యువతలకు వచ్చేప్పటికీ మరికొందరు మిత్రులు కూడా కలిసి ఈ వేళ చెడుగుడు ఆడడానికి బయలుదేరాం పెడుతుంటే ఒక విచిత్రమైన తమాషా జరిగింది రోడ్డు మనుషులతోటి వివిధ వాహనాలతోటి క్రిక్కిరిచి ఉన్నది రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడం చాలా కష్టంగాను ప్రమాద భరితంగానూ కనబడ్డది అయినా ఒక చోట దాటాక తప్పనిసరి ఆ ప్రయత్నం మీదే ఎవరికి వారే విడివిడిగా తొందరగా దాట ప్రయత్నిస్తున్నాను నా పక్కనే ఒక నడివయస్సు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంలోనే కొంచెం తూలుతూ నడుస్తున్నాడు వాడెక్కడ పడిపోతాడో ఏం ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరగా వెళ్ళి అతను చేయి పట్టుకుని రండి నేను జాగ్రత్తగా తీసుకెడతా మీకేం భయం లేదు అన్నాను అతను ఒక పెద్ద నవ్వు నవ్వి నా చేయి విదిరించుకుని నాకేసి నిదానంగా చూస్తూ పడబోయి నిడదొక్కుకొని అబ్బాయి నీ వయస్సుకి మదిరి పుచ్చుకోకూడదు చూశావా అది భరించక ఎలా తూలుతున్నావో కొంచెం జాగ్రత్తగా వెళ్ళు నాకు తొందర పనుంది అని తూలుతూ ముందుకు సాగాడు బళ్ళరద్దీ చాలా ఎక్కువగా ఉంది వర్షధారల మధ్యను అర్జునుడు రథం నడిపినంత నేర్పుతో ఈ వాహనాలన్నీ తప్పించుకుని నడవాలి ఈ మనిషి ఇంకొక్క నాలుగడుగులు ముందుకు వేసి దభీ మన కింద పడబోయి ఎదురువైపు నుంచి వస్తున్న ముప్పై ఏళ్ల స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకుని నిలబడి నవ్వుతూ ఆమెకేసి చూసి కొంచెం ముద్దుగా మాటలతోటి థ్యాంక్ యూ డియర్ అది కష్టం మీద ఆమె చేదరించుకుని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలికి తోసేయబోయింది అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకుని అన్నాడు కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అన్నాడు చాలా గంభీరంగా రోడ్డు దాటుతున్న జనం అంతా నిలబడి విరగబడి నవ్వారు బండ్లు ఎక్కడి నిలిచిపోయినాయి ఆమె ఎంతో సిగ్గుపడిపోయింది ఎవరో నుంచో ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ మనిషిని అవతలకి లాగి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాడు మేము కులాసాగా నవ్వుకుంటూ చెడుగుడు ఆటకు వెళ్ళాం అక్కడ మా స్కాచ్ స్నేహితులు కూడా మమ్మల్ని కలుసుకున్నారు వాళ్ళొక పార్టీగా మేము ఒక పార్టీగా చెడుగుడు బ్రహ్మాండంగా ఆడాం చుట్టుపక్కల కొన్ని వందల మంది ప్రేక్షక సమూహం హర్షధ్వానాల మధ్యను నాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలాగా తయారైంది ఇంకను ఒక రోజున ఎప్పుడో మ్యాచ్ ఏర్పాటు చేయాలని నిశ్చయం చేసుకుని విడిపోయాం నేను మన వాళ్ళు కొందరు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని బయలుదేరి వస్తూ ఉంటే మరొక విచిత్రమైన సన్నివేశం కనబడ్డది ఇక్కడ కొందరు విద్యార్థికులు వారు వారు అభ్యసించిన విద్యల్లో పండితులైన వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్నా తమరు అభ్యసించిన శాస్త్రమును మర్చిపోక బాటనీని చదివిన వాళ్ళు బాటనీ గురించి జువాలజీ చదివిన వాళ్ళు ఆయా శాస్త్రాలకు సంబంధించిన వస్తు విశేషాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా ఎంటిమాలజీ అనగా క్రిమి కీటకారదులకు సంబంధించిన విద్య అభ్యసించిన వారు ఏదైనా కొత్త రకం ఎగిరే రంగురంగు రెక్కలు పురుగులు కానీ సీతాకోక చిలుకలు కానీ కనబడితే వాటిని ఎలాగైనా ఒక్క పురుగునైనా మచ్చుక్కు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటం నేను చాలాసార్లు చూశాను ఆ రోజున ఇంటికి వెళుతూ ఉంటే అప్పటికి బాగా చీకటిపడి దీపాలు పెట్టారు జనసమ్మర్దం చాలా వరకు తగ్గిపోయింది మేము నడిచి పెడుతుంటే ఒక లాంతర్ స్తంభం దగ్గర ఒక ఫాదరీ నిలబడి ఆ దీపంకేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగులకేసి తదేక దీక్షగా చూస్తున్నాడు నేను మా అలాంటి వాళ్ళు మరికొంతమంది ఏమిటినో చూస్తున్నాడని మేము చూస్తూ నిలబడిపోయాం ఒక రెండు నిమిషాల్లో ఆయన నెమ్మదిగా లాంతర్ స్తంభం పైకి పాకడం మొదలుపెట్టాడు ఆ పని మామూలుగా రోడ్డు మీద ఎవరు చేసినా హాస్యజనకంగానే ఉంటుంది అందులోనూ కొంచెం వయస్సు మీరిన మతప్రబోధకుడైన ఫాదరు ఆ పని చేస్తుంటే ఎందుకో మాకు మరీ నవ్వొచ్చింది ఆయన ఇదేమీ గమనించకుండానే పైకి బహు నెమ్మదిగా పాకుతున్నాడు ఇంతలోనే మరో ఆసామి కొంచెం పెద్దవాడు మదిర ప్రభావంతో తూలుతూ తూలుతూ మా దగ్గరకు వచ్చి నిలబడి పైకెక్కుతున్న మనిషిని చూసి ఆయన ఫాదరీ అని గ్రహించి ఆయన పైకి ఎందుకు ఎగబాగుతున్నాడో మాకు మళ్ళీనే ఊహించలేక ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడి సమాధానం దొరికినట్లు మా వైపు చూసి నా కన్ను గేటి హాయ్ మేట్ కిందకి రా అగ్గిపుల్ల ఇస్తాలే అని కేకవేశాడు పాపం ఈ మదిరపాన మత్తుడు ఊహించింది ఏమిటంటే ఆ పెద్ద మనిషి అంటే ఫాదరు చుట్ట కాల్చుకోవడానికి దగ్గర నిప్పు పెట్టలేక ఆ దీపం దగ్గరికి పైకి ఎగబాగుతున్నాడని అనుకుని తనెంతో ఆదరణతో నిప్పు పుల్లు ఇస్తానన్నాడు దాని అంతరార్థం ఏమిటంటే ఆ లాంతర స్తంభం పట్టుకొని పైకి వెడుతున్న మనిషి మస్తుగా దాగి ఉంటాడని ఈ బుద్ధిమంతుడు ఊహించి తన ఉపబుద్ధిని ప్రదర్శించాడన్నమాట నాకు చచ్చేటట్లు నవ్వొచ్చింది పాదరి గారు కూడా ఈ భావం గ్రహించి సిగ్గుపడుతూ కిందకొచ్చి మాకేసి తిరిగి సారీ జెంటిల్మెన్ అని ఆ తాగుబోతు భుజం మీద చెయ్యివేసి నాయనా నీవు చేసిన పని మేము చేసామనుకున్నావు కదూ నీవు చాలా పొరపాటు పడ్డావు నేను అందుకోసం కాదు పైకి పెడతా ఆ దీపం చుట్టూ ఎంతో అందంగా విలాస్యంగా చేస్తున్న ఆ రంగురంగు రెక్కల పురుగులను పట్టి బంధించవలననే కుతూహలంతో పైకి వెళ్లాలని ప్రయత్నించాను నా ఉత్సాహం చంపేశావు నడు నీవు నెమ్మదిగా ఎవరేళ్ళకి వాళ్ళు చేరుకుందాం నీవు జాగ్రత్తగా వెళ్ళగలవా నా సహాయం కావాలన్నా అన్నారు ఫాదరీ అక్కర్లేదండి ఫాదర్ జాగ్రత్తగానే వెళతాను మన్నించండి నేను పొరపాటు పడ్డాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఫాదర్ అని తొందరగా నడవబోయి ముందుకు పడిపోతుంటే ఫాదర్ అతన్ని పట్టుకుని లేవదీసి కొంత దూరం కూడా వెళ్ళి సాగనంపారు ఇలాంటి హడావిడి రోజుల్లో ఇలాంటివి ఎన్నెన్నో రకరకాల వింతలు విశేషాలు కనపడుతూ హాస్యజనకంగా ఉంటూ ఉంటాయి ఈ దేశంలో ఒక ఆచారం ఉన్నది సెలవులు ఇవ్వటంతో విద్యార్థులు కానీ ఆఫీసుల్లో పనిచేసేవారు కానీ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు కానీ అందరూ కూడా ఉన్న ఊరు విడిచి ఏ సముద్ర తీరానికో పోయి కొన్ని రోజులు అక్కడ గడుపుకుని మళ్ళీ కొంత శక్తి సంపాదించుకొని వారి వారి పనుల్లోకి వస్తూ ఉంటారు మెరక ప్రదేశాన్ని ఉన్నవారు సముద్ర తీరానికి పోతారు సముద్ర తీరవాసులు ఏ పర్వత ప్రాంతాలకో పోతారు ఆ గాలి మార్పు నీటి మార్పు ఒక్క పది రోజుల్లో అద్భుతమైన పనిచేస్తుంది ఇంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఆఖరికి ఒకరోజు సెలవైన సాధ్యమైనంత వరకు తమరున్న ఊరు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు అందుచేతను ఈ వేసంగి సెలవుల్లో నాకు అటువంటి సరదా పుట్టి ఐర్లాండ్ వెళ్ళాలనుకున్నాను ఐర్లాండ్ వైపునున్న సముద్ర తీరానికి వెళ్లవలనని నిశ్చయం చేసుకున్నాను ఇంకెవ్వరితోటి చెప్పకుండా మా గురువుగారి ఉపదేశాన్ని అనుసరించి ఈ సెలవుకు కూడా ఒంటరిగా వెళ్ళవలనని నిశ్చయించుకున్నాను స్టేషన్కు వచ్చేప్పటికీ స్టేషన్ అంతా జనంతో కిటకిటలాడుతోంది టిక్కెట్టు సంపాదించి రైలు పెట్టిలో ఒక చివరి స్థలం సంపాదించి కూర్చున్నాను నా పక్కన సుమారు ఇరవై ఏళ్ల యువతి ఒకటి కూర్చున్నది నన్ను చూసి చిరచరలాడుతుందేమో అనుకున్నాను కానీ నవ్వుతూనే ఆహ్వానించి తన పక్కకు జరిగి కిటికీ దగ్గర చోటు నాకు ఇచ్చింది ఆమె పక్కన ఒక పాతికేళ్లలోపు యువకుడు కూర్చున్నాడు ఇక తక్కిన వారందరూ కూడా యువతి యువకులే ఎవరి మట్టుకు వారు మందర స్థాయిలో వారి వారి కబుర్లో మునిగిపోయారు నాకు నా పక్కనున్న అమ్మాయికి ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడడానికి ఎవ్వరూ కనపడలేదు నాకెవ్వరితోనూ మాట్లాడవలననే కుతూహలమూ లేదు అందుచేతను వారి ముఖాలు చూస్తూ కూర్చున్నా నా పక్కనున్న అమ్మాయి ఏదో ఒక నవల తీసి అతిశ్రద్ధగా పరీక్షకు చదువుతున్నంత శ్రద్ధగా పుస్తక పఠనం ప్రారంభించింది ఆమె పక్కనున్న ఆసామి ఏం చేయడానికి తోచక ఎవరితోనో మాట్లాడడానికి ఖాళీగా ఉన్నవారెవ్వరూ లేక నాతో మాట్లాడడం ఇష్టం లేక పక్కనున్న యువతితో మాట్లాడవలనని చేసే ప్రయత్నం నవ్వడం కన్నుగేటడం దగ్గరగా జరగడం వగేర ప్రయత్నాలు ఏవి ఫలించకపోగా ఎంతో బాధగా కూర్చున్నాడు వాడిని చూస్తే జాలి వేసింది ఇంకో స్టేషన్లోనో మరో స్టేషన్లోనో ఎక్కడో ఈ పెట్టెలో నుంచి మారతాడనుకున్నాను కానీ తరువాత రెండు స్టేషన్లు వచ్చినా అతను మారలేదు సరికదా బాధపడ్డవూ మారలేదు ఇలా మరికొంత దూరం ప్రయాణం చేసేసరికి రైలు ఒక సొరంగంలో ప్రవేశించింది అంతా గాఢాంతకారమైంది ఈ మార్గం అందరికీ తెలుసుకోబోలు ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ అందరూ తయారయ్యి ఉన్నట్టు ఏకకాలమందు ఓ ఇరవై ముద్దుల శబ్దాలు వినపడ్డవి నా పక్కనున్న అమ్మాయి నాకు తెలియకుండానే లేచి తలుపు దగ్గర నిలబడింది ఎవరువో రెండు చేతులు నన్ను బలంగా ఆలింగనం చేసుకున్నాయి అవి పురుషహస్తాలని తెలుస్తూనే ఉంది యు సిల్లీ అని ఆ బంధం విడిపించుకునే ప్రయత్నంలో ఉండగా రైలు సొరంగం దాటి వెలుతురులోకి వచ్చింది తలుపు దగ్గరున్న జనాభా అందరూ మా అవస్థ చూసి జరిగింది ఊహించుకున్నారు రైలు మారుమోగేటట్టు అందరూ ఒక్కటే నవ్వు వెళ్తురు రాగానే నన్ను ఆలింగనం చేసుకునే ప్రయత్నించిన మనిషి సిగ్గుపడి మొహం కందగడ్డై రెండో వాళ్ళకి ఎవ్వలకి వినపడకుండా సారీ అని అవతలికి జరిగాడు మా మధ్యనున్న అమ్మాయి ఏమీ ఎరగనట్టు ముఖాన హాసమైనా లేకుండా కనురెప్పైనా కదలకుండా వచ్చి కూర్చుని తన చదువులో పడ్డది నాకు పట్టరాన్ నవ్వు వచ్చింది కానీ ఎలాగో పైకి నవ్వకుండా ఊరుకోగలిగాను ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది నా పక్కనున్న అమ్మాయికి అవతల పక్కనున్న యువకుడు గబగబా లేచి తల వంచుకుని దిగి వేరే పెట్టిలోకి వెళ్ళిపోయాడు అతన్ని చూసి అందరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు నేను ఈసారి నా నవ్వును కూడా వాళ్ళ నవ్వుతో శృతి కలిపాను ఆ అమ్మాయి ఈసారి మందహాసంతో నా వైపు చూసింది నేను నవ్వుతూ అద్భుతం ఆశ్చర్యం ఇంత తమాషాగా ఇంత చురుగ్గా మెలకువగా ఎలా ఉన్నావమ్మా ఈ సొరంగం వస్తుందని నీకు తెలుసా అంత నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఎలా మా మధ్య నుంచి జారిపోయావు అన్నాను అమ్మాయి గట్టిగా నవ్వి నేను ఈ దారిని చాలాసార్లు ప్రయాణం చేశానండి ఈ సొరంగం ఎప్పుడొచ్చేది నాకు తెలుసు ఇందులో జరిగేది అంతూ తెలుసు అందుచేత అప్రమత్తతతో చురుగ్గా నెమ్మదిగా అడుక్కు జారి తర్వాత లేచి నిలబడ్డాను నేను భయపడ్డంత పని జరిగింది నాకు జరగవలసిన అవమానం మీకు జరిగింది చాలాసేపటి నుంచి అతను కనుసేగ చేయడం నా దగ్గరగా జరగడం నా మీద చెయ్యి వేయబోవడం ఇవన్నీ గమనిస్తూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను జాగ్రత్త పడ్డాను మధ్యన మీకు ఇబ్బంది కలగజేసినందుకు మన్నించండి అంది ఇందులో ఎవరిని మందించడానికి ఏమున్నది నేనేమీ కష్టపడలేదు అవమానము పొందలేదు నాకు ఈ అనుభవం ఆనందదాయకంగానే ఉంది అన్నాను ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా కళ్ళు పెద్దవి చేస్తూ ఏమిటి వారి ఆలింగనం మీకు అంత ఆనందదాయకంగా ఉందా అని నవ్వింది ఆ ఆనందం నీకు లేకపోయినందుకు విచారిస్తున్నావా ఇప్పుడు నా ఆనందానికి కారణం అది కాదు అతను చేసిన విఫల ప్రయత్నానికి తెలివి తక్కువకు తొందరపాటుకు జాలి వేసింది పరాభవం జరిగింది అతనికి కానీ నాకు నీకు కాదు తరువాత నీ జాగ్రత్తకు మెలకువకు చురుకుతనానికి సంతోషం కలిగింది మొత్తం మీద ఈ ఒకటి రెండు నిమిషాల్లో జరిగిన సంఘటన ఆనందదాయకం అంటావా కాదంటావా అన్నాను ఆ అమ్మాయి నవ్వుతూ అతను చేసిన ప్రయత్నం అసలు మీరు చేస్తారేమో అనుకున్నాను అంది నవ్వుతూ అలాగైతే అలా జారిపోకపోయేదనివా అని అన్నాను నేను అమ్మా అది కాదులేండి నా అభిప్రాయం అంది ఇంతకు ఈ సొరంగం వస్తుందని కానీ సొరంగంలో ప్రయాణ మర్యాదలు ఇలా ఉంటాయని కానీ నాకేం తెలుసు నేనెక్కడినుంచో పరాయ దేశం నుంచి వచ్చిన వాడిని ఇంకా తగినంత అనుభవం లేదు ఉంటే ఏం జరిగేదో అన్నాను అలాగా మీరు కొత్తగా వచ్చారా విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చారా ఎంత కాలమైంది వచ్చి అని మౌనం విడిచి పుస్తకం మూసేసి నాతో సంభాషణలోకి దిగింది ఏ పుస్తకం కట్టి పుస్తకం అయిపోయిందా నువ్వు ఏదన్నా పరీక్షకు చదువుతున్నావా నువ్వంత దీక్షగా చదువుతుంటే పరీక్షకు అనుకున్నానులే పరీక్ష గిరీక్ష నాకేమీ లేదండి నేనొక వ్యాపార సంస్థలో స్టెనోగ్రాఫర్ని సెలవులు ఇచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి నాలుగు రోజులు గడిపి వస్తూ ఉంటాను ఎవ్వరితోటి ఏ పరిచయం లేదే ఎవరితో ఏం మాట్లాడతాను నాకు ఇంటి దగ్గర స్నేహితులు తక్కువే అందులోనూ మగ స్నేహితులు అసలే లేరు అన్నది అది ఎలాగూ నీ లోట ఈ దేశంలో ఇటువంటి స్నేహితులు పిన్నల్లోనూ పెద్దల్లోనూ విశేషంగా కనిపిస్తున్నాయి కదా నువ్వు ఇలా ఉన్నావంటే ఏకాంతంగానే బ్రతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను ఇటువంటి దానవు నీ వ్రతభంగమునకైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది ఎటొచ్చి మనం ఈ రైల్లో కలుసుకున్నావు కాని లేకపోతే నీ పరిచయం మరి కాస్త పెంచుకునే అవకాశం ఉండేది ఉభయలకును అన్నాను ఇంతకు మీరెక్కడికి వెళ్తున్నారు అంది నేను లాక్ రాంజా అనే కుగ్రామానికి వెడుతున్నాను ఇకనే నేను అక్కడికే మన మనిద్దరం అభిరుచులు కలిసేటట్టున్నాయి మీరన్నట్టు వీలును బట్టి మన పరిచయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మీరు అక్కడ ఏదైనా బస్సు ఏర్పాటు చేసుకున్నారా అంది లేదు ఇక్కడ హోటల్ ఉందన్నారు అందులో గది తీసుకుని అక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజులు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చాను అన్నాను అలాగా సరే ఎలాగైనా అంతా సాయంకాలానికి సముద్ర తీరానికి వస్తారు కదా మనము అక్కడే కలుసుకోవచ్చు అని అంటూ ఉండగా మేము దిగవలసిన స్టేషన్ రానే వచ్చింది మేము దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోయాం నేను అనుకున్న హోటల్కి వెళ్ళి గది కావాలనని అడిగాను వాళ్ళు చాలా సందేహిస్తూనే ఒక చిన్న గది ఇచ్చారు అప్పటికి సుమారు సాయంకాలం ఐదు గంటలవుతుంది నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసొద్దామని బయలుదేరాను అక్కడ ఇక్కడ తిరిగి కాసేపు సముద్రపుడొడ్డున తిరిగి ఏడు గంటలకు మళ్ళీ హోటల్కు చేరుకున్నాను నేను వెళ్ళేప్పటికీ మేనేజరు అక్కడ నౌకరు నన్ను చూసి కంగారు పడుతూ చాలా నమ్రతతో భయంతో నా దగ్గరకు వచ్చి మమ్మల్ని మన్నించాలండి తమకిస్తామన్న గది ఇవ్వడానికి వీల్లేదు అది ఇదివరకే మరొకరికి ఏర్పాటైందట మరో గది ఏది ఖాళీ లేదు మీరింకో చోట ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి అని అన్నాడు వాళ్ళు చెప్పింది నిజం కాదని తెలుస్తూనే ఉంది ఆ మాటే వాళ్లతో అన్నాను కూడాను మీరు చెప్పింది నిజం కాదని స్పష్టంగా మీ ముఖాలే చెబుతున్నాయి ఎందుచేతనివ్వరు హోటల్కు వచ్చిన వాళ్లకు గది ఇవ్వనడానికి మీకేం అధికారం ఉన్నది ఇక్కడ ఏమైనా వర్ణ వివక్షత ఉందా అటువంటిది ఉంటే ముందెలా అంగీకరించారు అంటూ దడదడ ఈ ప్రశ్న పరంపరలు కురిపించేప్పటికీ వాళ్ళు నిర్ఘాంతపోయారు అక్కడి నుంచి వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు ఆ హోటల్లోనే ఇండియాలో ఒక వ్యాపార సంస్థలో పనిచేసే రిటైర్ అయిన మనిషి ఇక్కడు ఉంటున్నారండి ఆయన మీరు రావడం చూశాడు మీరు వెళ్ళగానే మా దగ్గరకు వచ్చి రూమ్ ఇవ్వడానికి వల్ల కాదని చాలాసేపు మాతో పడ్డాడండి అందుచేతను వారి మాట కాదనలేకపోయాం అన్నాడు భయంతో అయితే ఆయన ఉండడం నాకు ఇష్టం లేదు ఆయన్నే పొమ్మనండి అన్నాను నిర్భయంగా దాంతో వాళ్ళు మరీ కంగారు ఆయన మాకు ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషి అండి ఆయనకెవ్వరూ లేరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు మేము పొమ్మనడం భావ్యం కాదు అన్నారు అయితే నన్ను పొమ్మనడం మట్టుకు భావ్యంగా తోచిందా అన్నాను లేదండి మా తప్పే మమ్మల్ని మన్నించి మీరింకో చోటికి వెళ్ళమని మా ప్రార్థన లేకపోతే మేం చాలా చిక్కుల్లో పడతాం అని నా రెండు చేతులు పట్టుకొని బ్రతిమాలారు ఆయన ఎక్కడున్నాడు చూపించండి ఆయనతోటే మాట్లాడతాను ఆయన ఎక్కడికో వెళ్ళారు ఆయన చాలా కోపదారి మనిషి మీరు నాలుగు రోజులుండి వెళ్ళేవారు మీరు విద్యార్థులని చెబుతున్నారు ఈ పేచీలు ఎందుకు చెప్పండి అన్నాడు ఆ మేనేజర్ ఎంతో దీనంగా నాకు ఆ మాటే తోచింది ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా అంటూ ఉంటే కొండ మీదకి పెడితే అక్కడ గదులు దొరుకుతాయండి అని మేనేజర్ సలహా ఇచ్చింది సరే అయితే నేను వెళ్ళి ప్రయత్నం చేస్తాను గది దొరికితే పెడతాను లేకపోతే ఈ రాత్రి ఇక్కడ పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాను ఈ దేశంలో అంతా పెద్ద మనుషులు మర్యాదస్తులు అనుకున్నాను నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకొని విచారిస్తున్నాను అని బయటకు వెళ్ళిపోయాను కథ ఇక్కడితో ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం అంతవరకు నమస్కారం